కేసీఆర్ రాక్షస పాలనను గద్దెదించేందుకు కాంగ్రెస్ లో చేరనన్నారు వివేక్ వెంకటస్వామి. తనకు టికెట్ ముఖ్యం కాదని బీఆర్ఎస్ సర్కార్కు వ్యతిరేకంగా పోరాడమే లక్ష్యమన్నారు. హైదరాబాద్ లోని నోవటెల్ హోటల్లో రాహుల్ సమక్షంలో కుమారుడు వంశీకృష్ణతో కలిసి కాంగ్రెస్ లో చేరారు వివేక్. 9 ఏళ్ల పాలనలో కేసీఆర్ కుటుంబం తెలంగాణను అన్ని రకాలుగా దోచుకుందని ఆరోపించారు. సోనియా తెలంగాణ రాష్ట్రం ఇచ్చారని, రాష్ట్రం వచ్చినా ప్రజల ఆకాంక్ష నెరవేరలేదన్నారు. అందరం కలిసికట్టుగా కేసీఆర్ను గద్దెదించుతామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయం ప్రకారం పనిచేస్తానని చెప్పారు వివేక్. ఇన్ఛార్జిగా మాణిక్రావు ఠాక్రే గారు, జాయింట్ సెక్రటరీ ఆర్గనైజేషన్ కేసీ వేణుగోపాల్ గారు, సిఎల్పి నాయకులు భట్టి విక్రమార్క గారు, మేమందరం కూడా చాలా సందర్భాలలో వివేక్ వెంకటస్వామి గారిని కలిసి ఇప్పుడున్న పరిస్థితులలో కేసీఆర్ని గద్దెదించాలి అని అంటే మనందరం కలిసికట్టుగా కష్టపడాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ఉన్న ప్రత్యేకమైన పరిస్థితులలో మీ సహకారం కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. మీ కుటుంబానికి, గాంధీ కుటుంబానికి ఉన్న బంధము అనుబంధము తరతరాలుగా ఉన్నది. 2వ తరం 3వ తరంలో కూడా మీరు గాంధీ కుటుంబంతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉన్నదని మేము చాలా సందర్భాలలో విజ్ఞప్తి చేసినాం. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు కూడా స్వయంగా వివేక్ వెంకటస్వామి గారితో టెలిఫోన్లో మాట్లాడి ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం మేరకు వారు కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీని కేసీఆర్ను గద్దె దించుతుంది అని నమ్మి ఈరోజు తెలుసు ఇందిరాగాంధీ గారితో కానీ, రాజీవ్ గాంధీ గారితో కానీ, సోనియా గాంధీ గారితో కానీ, రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ గారితో కానీ వారి కుటుంబానికి వివేక్ వెంకటస్వామి గారికి ఉన్న అనుబంధం వీటన్నిటిని గుర్తు చేసుకొని ఇప్పుడు రాహుల్ గాంధీ గారి దగ్గర కూడా ఈ అంశాలన్నీ కూడా ప్రస్తావనకు వచ్చినాయి. వారు ఈరోజు తిరిగి కాంగ్రెస్ కుటుంబంలోకి రావడం ద్వారా వారి కుటుంబానికి వారు చేరుకున్నారు. సాదరంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వివేక్ వెంకటస్వామి గారిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. మా ఆహ్వానం మేరకు వారు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరి తెలంగాణ ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ గారికి 4 కోట్ల తెలంగాణ ప్రజలు కృతజ్ఞత తెలుపుకునే సందర్భం వచ్చింది. ఈ అత్యంత కీలకమైన సందర్భంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి శ్రీమతి సోనియా గాంధీ గారి, మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి వారు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. వారి చేరిక కాంగ్రెస్కు తెలంగాణలో 1000 ఏనుగుల బలాన్ని తీసుకొచ్చింది. 100కి 100% రేపు జరగబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఆనాడు ఈ ఎంపీల బృందం ఏదైతే తెలంగాణ కోసం కొట్లాడిందో ఆ కళ సాకారమై నెరవేరే సందర్భం వచ్చింది. ఈ కీలకమైన ప్రత్యేకమైన సందర్భంలో వారి చేరిక 4 కోట్ల తెలంగాణ ప్రజలకు మేలు జరుగుతుంది. తప్పకుండా ఈ కాంగ్రెస్ ఇక్కడ మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అన్న ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచనను బలోపేతం చేస్తూ ఈరోజు వారి చేరిక అన్ని రకాలుగా తెలంగాణ ప్రజలకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాం. మరొకసారి వివేక్ వెంకటస్వామి గారి కుటుంబాన్ని కాంగ్రెస్లోకి ఆహ్వానించడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు తెలంగాణ సాధనలో అందరు ఎంపీస్ అప్పుడు గరుడు కట్టుకుని తెలంగాణ రావాలని చెప్పి తెలంగాణ అప్పుడు సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజలు ఏదైతే ఆశించారో దాన్ని గుర్తించి తెలంగాణ ఇవ్వడం జరిగింది. అందరు కూడా అనుకున్నారు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ బాగుపడుతుంది, మధ్య నడుస్తుందని చెప్పి అందరు కూడా ఇదే ఉంచారు. కానీ మనం చూస్తున్నాం ఈ 9 సంవత్సరాలలో టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ పార్టీ, కేసీఆర్ కుటుంబం వైపే పనిచేస్తున్నారు, కానీ ప్రజల గురించి ఏం పనిచేయడం లేదు. ప్రజలందరూ కూడా అసంతృప్తిగా ఉన్నారు. చాలామంది అనుకుంటారు అరే ఏంది ఇది, ఇలాంటి కారణాలు ఎలా ఉన్నాయని చెప్పి అనుకుంటే అందరు కూడా ఇప్పుడే మా ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు అందరూ కలిసికట్టి కేసీఆర్ గారి గద్దె దించే అవసరం ఉన్నది, తెలంగాణ ప్రజలకు న్యాయం చేసే అవసరం ఉన్నది. ఆ దిశలో మేమందరం కూడా కలిసి ఈ రాక్షస పాలన దించే వరకు ఈ ఉద్యమం నడుస్తుంది. టికెట్ ఇంపార్టెంట్ కాదు, ఇక్కడ ప్రభుత్వం వ్యతిరేకంగా అందరూ కలిసి కొట్లాడేది అవసరం ఉన్నది. పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందో ఆ పార్టీ నిర్ణయం ప్రకారంగా